Guys, welcome back to the Fast Universe, my good looking and awesome gentleman. Name me bro Ganesh. Are you a college student? మీరు ఇంటర్ అవనివ్వండి, బీటెక్ అవనివ్వండి, డిగ్రీ అవనివ్వండి, ఎంబీఏ అవనివ్వండి, ఎంబీబీఎస్ అవనివ్వండి, మీరు కాలేజ్ స్టూడెంటా? అయితే ఈ వీడియో లాస్ట్ దాకా చూడాల్సిందే. మీరు డెఫినెట్లీ లాస్ట్ దాకా చూడండి. లెట్స్ గో టు ది వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. గైస్, కాలేజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్ గైస్. అది మీరు కాలేజ్ ఎండ్ అవుతున్నప్పుడు మీరు రియలైజ్ అవుతారు. నాకు తెలిసి ఇప్పుడు మీలో జాబ్ చేసిన వాళ్ళందరూ నాతో అగ్రీ చేసి ఉంటారు. బట్ చాలామంది వారు కాలేజ్లో మనం ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్పా, ఫ్యాషన్ గురించి చెప్పా, గ్రూమింగ్ గురించి చెప్పా, గర్ల్ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పా. బట్ అసలు కాలేజ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి ఎవరు డిస్కస్ చేయలేరు. గైస్, ఫారెన్ కాలేజెస్ అని వేరు గైస్. ఫారెన్ కాలేజెస్, ఇండియన్ కాలేజెస్ రెండు అసలు సెట్ అవ్వు. వాటికి డిఫరెంట్ నార్మ్స్ ఉంటాయి, వీటికి డిఫరెంట్ నార్మ్స్ ఉంటాయి. సో ఈరోజు చెప్తాను నేను అసలు ఎందుకు కాలేజ్ అనేది ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఏదో క్లాస్ పీక్ వేస్తాడు రా బాబా అని చెప్పి అనుకోకండి. ఇది నా ఎక్స్పీరియన్సెస్, నా రియలైజేషన్స్ కలిపితే వచ్చిన వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ పేరెంట్స్. ఇప్పుడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళడానికి, అటెండెన్స్ ఫిల్ చేయడానికి మోటివేషన్ ఎత్తుక్కుంటాం. అరే ఈరోజు నాకు లగ్ బుద్ధి వేయట్లేదురా, ఈరోజు నాకు అక్కడ క్లాస్ అటెండ్ అవ్వబుద్ధి వేయట్లేదురా అని చెప్పి ఎన్ని రీజన్స్ పట్టుకుంటాం, మోటివేషన్ వెతుక్కుంటాం. మీకు నిజంగా మోటివేషన్ కావాలంటే మీ మమ్మీ డాడీ ఫేస్ చూడండి, ఒక రెండు నిమిషాలు మీకు మోటివేషన్ వస్తుంది. గైస్, ఒక రియాలిటీలో బతకం మనం ఎప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు కంపారిటివ్ లైఫ్స్ అనమాట, ఆడికి ఇది ఉంది, వీడికి అది ఉందని చెప్పి. బట్ మీ పేరెంట్స్ని అడగండి, మీకేముందో మీకు తెలుసు, మీ రియాలిటీ మీరు హిట్ అవుతారు. వాళ్ళు వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్లు ఇవేమి మనకు చెప్పరు గైస్. మనం కొనుక్కోం కూడా. మనకు ఎందుకు చెప్పరంటే, నువ్వు ఎక్కడ నీ స్టడీస్ నుంచి డీవియేట్ అవుతావేమో అని చెప్పి వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళు రేం పగులు కష్టపడి మిమ్మల్ని కాలేజ్లో చేర్చారు. సో వన్ ఫైన్ డే మీకు కానీ కాలేజ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాకపోతే, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మీరు ఆ కాలేజ్ ఫీజు కట్టడానికి అని చెప్పి మీరు ఆలోచిస్తే డెఫినెట్లీ మీరు వెళ్తారు. వెళ్ళడం కూడా కాదు, కష్టపడాలి, చదవాలి. మీ పేరెంట్స్ మొహం చూడండి గైస్, వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇవేమి వాళ్ళు మీతో డిస్కస్ చేయరు, ఎందుకంటే మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాం అందులోనే. సో దట్స్ వై వస్తాయి ఈ ఫ్యాషన్, ఈ గర్ల్ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్, ఇవన్నీ వస్తాయి. బట్ ఏది కూడా పేరెంట్స్ ఒక ఇంపార్టెన్స్ని బీట్ చేయలేదు. పాయింట్ నెంబర్ టూ, ల్యాగ్ వద్దు, డోంట్ ల్యాగ్. ఇప్పుడు కాలేజ్ అన్నది చాలా ఎక్సైటింగ్ పార్ట్ గైస్. మీకు చాలా చేయాలనిపిస్తుంది ఈ టైంలో. ఒక ప్రొఫెసర్ మంచి క్వశ్చన్ అడగవచ్చు, మీకు తెలిసిన క్వశ్చన్ అడగవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక యాక్టివిటీ అయ్యి ఉండొచ్చు. బట్ లేచి చెయ్యి లేపడానికి, లేకపోతే యాక్టివిటీ అటెండ్ అవ్వడానికి గంట ఆలోచిస్తాం. అంతలోపు మీ పక్కన్న ఫ్రెండో లేకపోతే మీ కాంపిటీషన్ చేయలేపేసి ఆన్సర్ చెప్పేసి ఇంప్రెషన్ కొట్టేస్తారు అనమాట. గైస్, క్విక్ ఉండాలి, మీ రిఫ్లెక్సెస్ ఎప్పుడు క్విక్ ఉండాలి. ఒకటి కానీ చేయాలనిపిస్తే చేసేసేయండి, ఒకటి కానీ ఆన్సర్ ఇవ్వాలనుకుంటే వెంటనే ఆన్సర్ ఇచ్చేసేయండి, ఎక్కువ ఆలోచించొద్దు. ఆ ల్యాగ్ వల్ల చాలా ఆపర్చునిటీస్ కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అండ్ ల్యాగ్ అంటే గుర్తొచ్చింది, ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ అవర్ కాలేజ్ డేస్. మన చేతిలో ఫోన్లు ఉంటాయి, పీపీటీ ఓపెన్ చేయాలనుకుంటాం, పీపీటీ పక్కన ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తాం, అందులో గంట టైం స్పెండ్ చేసేస్తాం. అసలు పీపీటీ కాదు కదా, అసలు వర్క్ ఉందని చెప్పి మనం మర్చిపోతాం. సో ఇలాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ప్రొకాస్టినేషన్ అంటే ఒక పని చేద్దామని చెప్పి బయలుదేరను, మీరు మధ్యలో ఏవేవో డీవియేషన్ వల్ల అటు ఇటు మైండ్ షఫల్ అయిపోద్ది అనమాట. బట్ గైస్, ఈ ప్రొకాస్టినేషన్ అనేది మన హ్యూమన్ నేచర్లోనే ఉంది. అండ్ దీన్ని మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా నాకు తెలుసుకున్నానంటే, కూకేఎఫ్ఎం నుంచి ఒక బుక్ చదివాను, నో విన్నాను. ద బుక్ ఈస్ కాల్డ్ లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్. గైస్, ఈ బుక్ అనేది మీ కాలేజ్ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ చదవండి, లేకపోతే వినండి, ఏదైనా చేయండి. బట్ కూకేఎఫ్ఎం ఏంటంటే మనకు వినే ఫెసిలిటీ తప్పిస్తుంది అనమాట. ది లా ఆఫ్ ఇర్రేషనాలిటీ. మనలో చాలా మందికి దీని గురించి అస్సలు ఐడియా ఉండదు. వారి యొక్క ఎమోషన్స్ని, యాక్షన్స్ని, ఫీలింగ్స్ని డెసిషన్ అనేది ఎలా కంట్రోల్ చేస్తుంది. గైస్, కూకేఎఫ్ఎం ఇస్ అన్ ఇండియన్ యాప్. ఇందులో మనకి 10,000 ప్లస్ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఉంది. అండ్ మీకు నచ్చిన లాంగ్వేజ్లో బెస్ట్ సెల్లింగ్ బుక్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. అండ్ మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వర్జ్ 200 కోడ్ అప్లై చేయండి. సో మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ 199 రూపీస్కే ఓవరాల్ ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. డైలీ 1 రూపీ కన్నా చాలా తక్కువ. ఇంత ఇమెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఖచ్చితంగా మీరు మిస్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఎక్స్ప్లోర్. వాట్ ఆర్ యూ? స్టూడెంట్. యు ఆర్ నాట్ ఎంప్లాయీ కదా ఒక ఆర్గనైజేషన్ స్టిక్ అయిపోయి ఉండడానికి. మీరు స్టూడెంట్, మీరు కూడా ఒక కాలేజ్కి స్టిక్ అయి ఉండవలసిన పని లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. స్టూడెంట్ లైఫ్లో ఆ లెర్నింగ్ స్టేజ్ చాలా ఇంటిమిడేటింగ్ ఉంటుంది అనమాట, చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట, పేరు చెప్పను. సో చాలా ఇంట్రెస్ట్ ఇన్ డ్యాన్స్, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, కల్చరల్ మంచిగా ఊపు ఊపేస్తాడు అనమాట, ఆ జోరు వచ్చేస్తుంది వాడి పర్ఫార్మెన్స్ చూస్తే. సో హీ గాట్ అంటే వెరీ యావరేజ్ జాబ్, కాలేజ్ ప్లేస్మెంటే చాలా యావరేజ్ జాబ్ వచ్చిందనమాట. ఒక 25K 20K శాలరీ. సో ఏంటి, నార్మల్ సిట్టింగ్ జాబ్ అది. బట్ వాడు అక్కడితో ఆగిపోకుండా
హీ బికెమ్ ఏ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కాదు వెడ్డింగ్ కొరియోగ్రాఫర్. అంటే ఈ అంకుల్స్కి ఆంటీస్కి చిన్నపిల్లలకి డ్యాన్స్ స్టెప్లు నేర్పిస్తారు కదా, సింపుల్ స్టెప్స్. సో ఇట్లా వాడు సైడ్ ప్రొఫెషన్ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. అండ్ దట్ జాబ్ ఈజ్ పేయింగ్ వెరీ లెస్ వన్ కంపేర్డ్ టు దట్ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ ప్రొఫెషన్. ఒక్కొక్క వెడ్డింగ్కి 50,000 to 60,000 ఇస్తున్నారు అలాంటి వాళ్ళకి. సో నేనేం చెప్తున్నానంటే కంప్లీట్లీ ఒక హాబీకి స్టిక్ అయిపోకండి. జాబ్ మెయింటైన్ చేసుకోండి, హాబీ కూడా మెయింటైన్ చేసుకోండి, బట్ మీ ప్యాషన్ మాత్రం ఎప్పుడు వదలొద్దు గైస్. ఒకటి నచ్చింది, ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఎంత దాకానే వెళ్ళండి. జస్ట్ లైక్ ఎక్స్ప్లోర్ ఫ్యాషన్ అండ్ స్టార్టెడ్ యూట్యూబ్. ఫోర్త్ పాయింట్, నేను నా కాలేజ్ ఎక్కువ రిపీట్ చేసింది ఇదే, నెవర్ ఎవర్ పోస్ట్పోన్ థింగ్స్ గైస్. మీలో డౌట్ రావచ్చు, బ్రో ఇన్ని చేయమని చెప్తున్నావు కదా, ఇన్ని ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నావు కదా, అసలు టైం ఎక్కడ ఉంటుందంటే షెడ్యూల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని రేపు చేయాలంటే రేపే చేయండి, ఒక పని ఈరోజు చేయాలంటే ముందే చేసేసుకోండి. ఎందుకంటే కాలేజ్ అంటే అసైన్మెంట్లు, ఈ బయటికి వెళ్ళే ఫ్రెండ్స్ హడావిడీలు, ఈ బ్యాచ్లు ఇవన్నీ ఉంటాయి. సో అన్నిటికీ టైం ఇవ్వాలనుకుంటాం, బట్ దేనికి ఇవ్వం, లాస్ట్కి ఫోన్కి వెళ్ళుకొని కూర్చుంటాం. సో ఒక పని ఈ టైంలో చేయాలని పెట్టుకోండి, ఆ టైంలో చేసి తీరండి. ఈ స్ట్రెస్ ఉండదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ స్ట్రెస్ వల్ల కొన్నిసార్లు నాకు కాలేజ్కి వెళ్ళబుద్ధి లేదు, అమ్మ అసైన్మెంట్ ఉంది ఎవడెళ్తాడరా అని చెప్పి, అటెండెన్స్ పోయినా పర్లేదని చెప్పి ఇంట్లో పడుకుంటాను నేను, అలా ఉండేవాడిని నేను. సో ఇవన్నీ రియలైజేషన్స్ ఇవి చెప్తున్నా మీకు, అందుకే ఏది పోస్ట్పోన్ మాత్రం చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 5, ర్యాట్ రేస్. మీరు ఎందుకు కాలేజ్ జాయిన్ అయ్యారు? మీరు చాలామంది వరకు క్వశ్చన్ అడిగిన వెంటనే 90% బ్రో మంచి జాబ్ తెచ్చుకోవాలి అందుకే జాయిన్ అయ్యానని చెప్పంటారు. కానీ చాలా తక్కువ మంది బ్రో ఈ నాలెడ్జ్తో నేను బయటకు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నా నెట్వర్క్ బిల్డ్ చేసుకుని నా ప్యాషన్ని పర్సూ చేయాలనుకుంటున్నానని చెప్పి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు గైస్. ఎందుకంటే ర్యాట్ రేస్ మనందరికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన సిస్టమ్ అలా ఉంది, మన ఫ్రెండ్స్ కూడా అదే చేస్తున్నారు. సో మనం చేసే తప్పేంటి, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది అనమాట. సో జాబ్ 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 ఈజ్ ఎవ్రీథింగ్, జాబ్ ఈజ్ లైఫ్, ఇట్లా అయిపోద్ది మీ మైండ్ సెట్ అన్నది. బట్ డోంట్ గివ్ ఇన్, అలాంటి రూల్ ఏమీ లేదు. ర్యాట్ రేస్లోకి వెళ్ళిపోవాలని చెప్పి రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనే జాబ్ వచ్చింది, జాబ్ చేశా, నా సైడ్ హసల్ మీద కాన్సన్ట్రేషన్ చేశా, కష్టపడ్డా, ఇప్పుడు నాకంటూ ఒక ఓన్ మర్చెండైజ్ ఉంది, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ 700K సబ్స్క్రైబర్స్ ఆర్ దేర్ బిహైండ్ మీ. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు మీలో కొంతమంది బ్రో ఇవన్నీ బాగానే చెప్తావు నీకేమి, బట్ మేము ఈ ర్యాట్ రేస్లో గివ్ ఇన్ చేస్తాం ఆల్రెడీ, వీఆర్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ స్టక్ అంటే మాత్రం ఒకే ఒక సొల్యూషన్ ఉంది గైస్, టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నచ్చి నచ్చక కాదు, మీ పనిని నచ్చి లవ్ చేసి స్టార్ట్ చేయండి. మీరు ఎలాగో మీ జాబ్ని చేంజ్ చేసుకోలేరు, ట్రై చేయొచ్చు, బట్ దేర్ ఈజ్ నో గ్యారంటీ. సో మీరేం చేయాలంటే చేంజ్ యువర్ వర్క్ యాటిట్యూడ్, స్టార్ట్ లవింగ్ యువర్ జాబ్, చిన్న చిన్న హ్యాపీనెసెస్ వెతుక్కోండి, హూ నోస్ దోస్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్. ఇదే గైస్, ఇంతకన్నా ఎక్కువ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించాలనుకోవట్లేదు, బట్ బోర్ కొట్టిందా కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అసలు ఏం కామెంట్ చేస్తారంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ కాలేజ్, అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మీ ప్యాషన్ షేర్ చేసుకోండి, అసలు ఈ ర్యాట్ రేస్లో మీరు ఉన్నారా లేదా కామెంట్ చేయండి, పర్లేదు. ఐ లవ్ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ మీకు కానీ ఈ రోజు నచ్చుంటే మనం డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోకి, 10K లైక్స్ సరైన గైస్, మంచి కాన్సెప్ట్ వచ్చాను, ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట ఈ కాన్సెప్ట్ తర్వాత. సో మీరు కూడా అదే ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, 10K లైక్స్ టార్గెట్, అండ్ కింద కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ టు కమ్ ఫాలో మన ఇన్స్టాగ్రామ్ ఇట్ ద రేట్ ఆఫ్ బీఎస్ గణేష్, లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నాకు తెలుసు దసరాకి చాలామంది వెయిట్ చేస్తున్నారు, మన మర్చెండైజ్ రెడీ అవుతున్నారు అనమాట. స్పాయిలర్ అలర్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షర్ట్ ఫ్రమ్ అప్కమింగ్ మర్చెండైజ్ ఫర్ దిస్ దసరా, ఆసమ్ మ్యాండరిన్ కాలర్ షర్ట్ అనమాట, కమ్స్ ఇన్ చార్కోల్ కలర్. బట్ దీని గురించి ఇంకా ఫ్యూచర్లో చాలా రివీల్ చేస్తాను, బట్ దానికోసం అట్ ద రేట్ ఆఫ్ టోన్స్ అండర్స్కోర్ ఫ్యాషన్ కూడా మేక్ షూర్ యూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్. అండ్ మన ఫ్యాషన్ వర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆసమ్ కంటెంట్ లైక్ దిస్ ఇలాంటి కంటెంట్ మన మంచి ఫ్యాషన్లో, గ్రూమింగ్లో, లైఫ్ స్టైల్లో పెడుతూ ఉంటాం, మీకు డెఫినెట్లీ యూస్ అవుతుంది కంటెంట్ అనేది. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.